ముందుగా రైతు మిత్రులందరికి నమస్కారం. ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. ఏ ఏ రాష్ట్రాల్లో పత్తి ధరలు పెరిగినాయి, ఏ రాష్ట్రాల్లో పత్తి ధరలు తగ్గినాయి, దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 5,508 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,264 రూపాయలుగా పలికింది. గుజరాత్ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,250 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,535 రూపాయలుగా పలికింది. హర్యానా రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,000 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 6,952 రూపాయలుగా ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,700 ఉంది, గరిష్ట ధర వచ్చి 7,300 ఉన్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,500 ఉంది, గరిష్ట ధర వచ్చి 7,300గా పలికింది. మహారాష్ట్ర రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,600 ఉంది, గరిష్ట ధర వచ్చి 7,200గా పలికింది. పంజాబ్ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 5,500 ఉంది, గరిష్ట ధర వచ్చి 7,150 రూపాయలుగా ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 6,500 ఉంది, గరిష్ట ధర వచ్చి 7,800గా పలికింది. తెలంగాణ రాష్ట్రంలోని కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న అన్ని రాష్ట్రాల పత్తి ధరలు మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై హింద్, జై కిసాన్, వందే మాతరం.